Hi friends, iroju memu biryani try chestunnamu. Manak rice cooker eppudaithe idi pike vachestadi kabatti mana indian psychology entante chinna edo kaayitam pettu manage cheyal denni. Denikante idi weight takku undu kada pike padai padai vachestadi. Munduga biryani chese paddhati. Munduga stove veliginchali. Stove ledu kabatti manaki ikkada rice cooker switch chesam. Indulo manaki kavalsina ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు మిరపకాయలు వేసుకోవాలి. ఇందులో వేసిన ఉల్లిని ఇంకా మిరపకాయని అలా అది మగ్గిన వరకు కలుపుతూనే ఉండాలి. ఇక్కడ పక్కన క్యారెట్ పొటాటో తీసుకుందాం. దీన్ని అది మగ్గిన తర్వాత మళ్ళీ కలుపుదాం. సారీ ఫ్రెండ్స్, మేము అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాము. సారీ, ఇప్పుడు ఉంది గార్లిక్ పేస్ట్, దీన్ని కట్ చేసి అందులో వేస్తాం. దీన్ని అలా కలుపుతుంది. ఇది పైకి వచ్చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఒక పేపర్ పెట్టి కట్ చేసినట్టు బాగా ముక్కిన తర్వాత ఆల్రెడీ ఇది ముక్కిపోయింది. మనం తీసుకున్న క్యారెట్ ఇంకా పొట్టని ఇందులో దాన్ని కలిపేయాలి. సారీ ఫ్రెండ్స్, ఇవన్నీ మనం వేయడం మర్చిపోయాము. ఇప్పుడు వేస్తున్నాం. మనం తీసుకున్న ప్యాకెట్లో వచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేస్తామండి. మనం తీసుకున్న రైస్ని ఒక బౌల్లో కొలిసి అది దానికి సరిపడే నీళ్ళు వేయాలి. ఒక ఒక గ్లాస్కి రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. మనం ఇక్కడ లాస్ట్ రైస్ వేస్తాం. ఇది మిగతా సమా రైస్ మీకు కరెక్ట్గా 2 గ్లాసులు వస్తుంది. మీకు మినిమం మీరు 4 మెంబర్స్ తిన్నాను చెప్పండి. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత మళ్ళీ మనం ఇన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి గుమగుమ స్మెల్ వచ్చేస్తుంది బిర్యానీ స్మెల్. ఎందుకంటే బిర్యానీ మసాలా యాడ్ చేసాం కాబట్టి మనకి స్మెల్ వస్తుంది. ఇది కొత్తసేపు ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపడే నీళ్ళు వేసుకోవాలి. సింపుల్. మనం 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాం, బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత మెయిన్ మనం ఉప్పు వేయడం మర్చాము. లోలో ఉప్పు వేయాలి ఫస్ట్. ఐదు స్పూన్ చిన్నది కాబట్టి 5 స్పూన్లు వేసాను. మనం ఇప్పుడు కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ అయినట్టు అప్పుడు వేయాలి. ఎక్కువ వేస్తే తీయడానికి అవ్వదు కాబట్టి మనం అందులో నీళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టు అయితే మనకి గుమగుమ అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడే మనం చేసిన బిర్యానీ, రుచికరమైన బిర్యానీ రెడీ అయిపోయింది. తిని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను.